పవన్ కళ్యాణ్ నటించిన లాస్ట్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా మిగిలిపోయిన ఫ్లాప్ సినిమాలో అత్యధిక షేర్ వసూలు చేసిన ఒకే ఒక్క తెలుగు సినిమాగా చరిత్రకెక్కింది. కాగా మరో రికార్డు తొలి రోజు హిస్టారికల్ లెవెల్లో 21.70 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది సర్దార్ గబ్బర్ సింగ్. కాగా ఇప్పుడు కాటమరాయుడు సినిమాతో మరో కొత్త రికార్డు నెలకొల్పాలని పవన్ భావిస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 26న బరిలోకి దిగబోతుంది. కాగా తొలి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల షేర్ని అందుకోవడమే ధ్యేయంగా బరిలోకి దిగుతుందట కాటమరాయుడు. ఎగ్జామ్ సీజన్సే అయినా పవన్ సినిమాకు హ్యుమంగస్ క్రేజ్ రావడంతో ఆ మార్క్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.